మార్కెట్ యార్డులో శుక్రవారం నుండి ఉల్లి కొనుగోళ్లు ఈనం పద్ధతి ద్వారా ప్రారంభమయ్యాయి. ముందుగా యార్డులో మార్కెట్ యార్డ్ చైర్మన్ రోకియాబి, యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ఈనం పద్ధతి ద్వారా కొనుగోళ్లను ప్రారంభింపజేశారు. ఈనం ద్వారా అటు వ్యాపారులకు రైతులకు అనుకూలంగా ఉంటుందని, గతంలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పట్లో కరోనా కారణంగా అమలు చేయలేదని అన్నారు. ఈనం పద్ధతి ద్వారా జరిగే వ్యాపారంపై వ్యాపారులకు మరియు రైతులకు అవగాహన కల్పించామని సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి అంటే మొక్కజొన్నలు అయితేనే గ్రౌండ్ నెట్ ఇవన్నీ కూడా క్రయ విక్రయాలు ఈనాం పద్ధతిలో జరుగుతున్నాయి. ఒక ఆనియన్ మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డ్ ఈనాం లో లేకుండా ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ లో ఉండింది. గత లో కూడా ఒకసారి మేము దీన్ని ప్రయత్నించడము, కొన్ని అనివార్య కారణాల వల్ల రైతుల కోసమే మేము దాన్ని మళ్ళీ డ్రాప్ చేయడం జరిగింది. కానీ ఈసారి కమిషనర్ గారు అలాగే ప్రభుత్వం నుంచి ఆదేశాలు, సీఎం గారి నుంచి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ కి ఆనియన్ రైతులకి ఖచ్చితంగా ఈనాంలో వచ్చేటువంటి పోటీ ధర లభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఈనాంలోకి రావాలని ఒక 15 రోజుల నుంచి కూడా మేము వ్యాపారస్తులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వీటిలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేము రాలేమని తెలియజేశారు. అయితే ఈనాంలో వచ్చేటువంటి బెనిఫిట్స్, అంటే వాళ్లకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, రైతులకు ఉండేటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఈ 10 రోజుల్లో ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే ఈనాంలోకి వస్తే రైతులకు ఏ విధంగా ఉంటాయనేది కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వ్యాపారస్తులు దీనికి కూడా ఒప్పుకొని అయితే ఈనాంలో వేయడానికి మేము అంగీకరిస్తున్నాము. టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ ఉండి మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ తరఫు నుంచి మాకు కూడా సపోర్ట్ చేసి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చూడాలని చెప్పారు. అవి కూడా మేము అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఖచ్చితంగా సాల్వ్ చేశామని చెప్పాము. ఒకటే, ఈనాం యొక్క ముఖ్య ఉద్దేశము పోటీ ధర ఇవ్వాలి, ట్రేడింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ రెండు కాన్సెప్ట్తోనే ఈనాంలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేము కూడా వ్యాపారస్తులకు ఒకటే తెలియజేశాము, ఓపెన్ యాక్షన్లో ఉండేటువంటి సిస్టానికి ఈనాంకి ఖచ్చితంగా వేరియన్స్ అనేది ఉంటుంది. మీకు ఒకటి రెండు రోజుల్లో దీనిపైన అవగాహన వస్తుంది ట్రయల్ చేస్తే. ఆ తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ తరఫున కూడా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. రైతులకు మాత్రం మంచి పోటీ ధర ఇవ్వండి అని తెలియజేశాము. రైతు లబ్ధి కోసమే రైతుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగానే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాం పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మా మార్కెట్ యార్డ్కి 9 రకాల సరుకులు వస్తాయి. ఆ 8 రకాలు ఆల్రెడీ గత 4-5 ఏళ్ళ నుంచి కూడా 8 రకాల సరుకులు ఈనాం పద్ధతిలోనే వ్యాపారం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆనియన్ ఒక్కటి పెండింగ్ ఉండే ఆనియన్ గత 4 ఏళ్ళ నుంచి అందరు ప్రయత్నాలు చేసినారు, కానీ ఎవరు ఏ ప్రభుత్వంలో కూడా ప్రయత్నం సఫలం కాలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాపార ఈ రైతులకి దృష్టిలో ఉంచుకొని రైతు పంట పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా గట్టిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారికి కమిషనర్ గారికి, మన ఎమ్మెల్యేస్లకి, ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ సీజన్లోనే ఇంప్లిమెంట్ చేయాల, ఈనాం వ్యవస్థని ఇంప్లిమెంట్ చేయాలనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. రైతు సుఖ సంతోషాలతో రైతు సరుకు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్కి సరుకు తీసుకొచ్చి సుఖ సంతోషాలతో పోవాలనే ఒక కాన్సెప్ట్తో మా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఈనాం వ్యవస్థని తీసుకురావడం జరిగింది.